రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లి గ్రామానికి చెందిన 2 ఎకరాల 13 గుంటలు గల భూమి ఇరు వర్గాల మధ్య గత కొంతకాలంగా వివాదంగా మారి ఘర్షణలకు దారితీస్తోంది. కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుంచి రజకులు తమ కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గౌడ కులస్తులు భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారని రజకులు ఆరోపించారు. కొన్ని సంవత్సరాల నుంచి భూమి మా పేరుపై ఉందని కావాలని వారు ఈ భూమిని పట్టా చేసుకోవాలని చూస్తున్నారని గౌడ కులస్తులు ఆరోపించారు. రజకులు అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు నిర్మించారని అన్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. मूल सर्वे नंबर रेक पदमू गंटे भूमि दी रजकल दोपगाड़ निर्माण से तरह माला परारगाड़ निर्माण से तरह मल्ल मूड सेटल रजक संघ तरफ मल्ल प्रति सारी वृद्धु पेदे मल मेरी रूम निर्माण जारी तरह अड़को पे मे तक मंदा मल्ल मंदर तरह मल्ल मे खाली साबे अल्ला निर्माण से पड़को वाले कने लगे वालू सब्जल मैं बेदी भयभ्रत गुरी इंत इपड़ी चूड मैं इला चूँ मे मेल मैं नचिन रोज मेलम गुड़े भयान की पारी इलाम इला चुट चूँ एट दाड़ चे प्रयत्न पोलिशन को वसंग पोलिशन को फोन ले इंत मैं दाका मेमकूसकटे आगति कुटे अक्सि पैस्थि मैं चले मेमंदर कटे गवर्नर अंदर ऊरी मे अंदर तेड़ी पटाई जोबी घाट निर्माण से वी मैंने अब रोड कालवे कालव वाल बटल्कटी कालव ओडाई कावाले अब पेदवागे मत मे पटा मत అక్కడ గుండ్లు బిల్లు పెంటలు ఒకరు గుడిసేసుకుంటే వాగచి ఆ గుడిసెలు పోయింది కాబట్టి ఆదివారం తప్పకుండా వస్తాం దాన్ని చెరువు ఇద్దరం పోయినాం ఎస్ఐతో చెప్పినాం అయితే మళ్ళీ ఆదివారం నాడు కూడా మేము పోయినాం పోతే వాళ్ళు రాలే అచ్చిరు మళ్ళీ అయితే అదే వైర్లు అదే పొలం మళ్ళీ లవటి పేగులు పేగులు వైర్ కట్టి ఇక మొత్తం ఆడవాళ్ళు నిలబెడతారు మొగోళ్ళు ఎన్నుకుంటారు ఇక మమ్మల్ని ఏం చేస్తారు అనే పాన భయంతో మాకు ఉంది కాబట్టి మరి ఇది దేశవ్యాప్తంగా ఇవాళ రేపు వాటర్ షాప్ ఉన్నది ఇవి పంపించి మాకు దీనివలన అభివృద్ధి లాభం చేకూరుతుందని చెప్పి మీ అందరి యొక్క సహకారం మాకు ఉండాలని కోరుకుంటూ ఇంతటితో నా మావీర్ గ్రామంలో గౌడ కులస్తులకు రజక కులస్తులకు భూమి వివాదం జరుగుతున్నది. ఆ విషయంలో మాజీ ఎంపీడీసీ ఇట్లా 2 ఎకరాల పట్టా వేసుకొని కులాన్ని వెంబడేసుకొని మమ్మల్ని ఆటాడిస్తారు వాజ్యతిరు దొంగ పట్టా చేస్తున్నారు ఎంఆర్ఓకు లంచం ఇచ్చారు అని చెప్పి వార్తలు చెప్పడం జరిగింది. నేను నాకు ఉండవాడే 13 గుంటలు తప్ప ఎలాంటి ఎక్కువ ఉన్నా నిరూపిస్తే ఇదే గ్రామ పంచాయతీలో ప్రజల ముందట 10గా 100గా ముక్కునాలకు రాస్తాను. ఒకవేళ నిరూపించకపోతే మీరు ఏం చేస్తారో మీరు దానికి ఆలోచించుకోండి. ఎందుకంటే వట్టి తప్పుడు చెప్పుడు మాటలు విని తప్పుడు మాటలు మాట్లాడాడు ఒకల మీద అబాండం వేసుడు అది సరైనది కాదు. ఎందుకంటే నువ్వు బాజెప్తా పాని నకలు వన్బి మొత్తం టోటల్గా మాట్లాడుకోండి లొల్లిడి పెట్టుకోకుండాని ఎంఆర్ఓ గారు చెప్పిండు. ఒకవేళ కలవకపోతే కోర్టు పరంగా మీరు ఏ నిర్ణయమైనా కోర్టుకు చెప్పిన పక్కన మేలుకోండి కానీ లొల్లిడి మాత్రం పెట్టుకోకని ఎంఆర్ఓ గారు చెప్పిండ్రు ఎస్ఐ గారు చెప్పారు. అందుకొరకు అయితే మా గ్రామ పంచాయతీ దగ్గర మాట్లాడుకోవడమా లేకపోతే కోర్టు పరంగా మేలుకోవడమా ఏదో రెండు రకాల ఇదా అదే అనేది మనం నిర్ణయించుకొని నిర్ణయం తీసుకోవాలి కదా తప్ప వట్టి గొడవలు పెట్టుకొని ఒకరికోలు కక్షలు పెంచుకొని ఇలా సాధించేది ఏం లేదు. ఏమన్నా ఎవరైతే తప్పు తప్పులు జరిగినా అని అది ప్రజా ముందు ప్రజాకోటు పెట్టి ప్రజల ముందనే తెలవలు చేసుకోవాలి తప్ప లొల్లు పెట్టుకుంటే సరైనది కాదని నా అభిప్రాయం.